వేదిక మీదకి విచ్చేసినటువంటి గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగనన్న గారికి నా తరపున నమస్కారములు. ఈ రోజు పుట్టపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రైతు భరోసా కార్యక్రమానికి రైతు భరోసా నిధులు విడుదల చేయకొచ్చినటువంటి జగనన్న గారికి ఈ ప్రాంతం రైతన్నలందరి తరపున మనస్ఫూర్తిగా శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రమేష్ అన్న. మాది అమడగూరు మండలం గాజులపల్లి. మాది బీసీ వర్గం. మాకు 3 ఎకరాల 81 సెంటు పొలం ఉందన్న. ఈ 4.5 సంవత్సరంలో మీరు అందించిన సుదీర్ఘ పరిపాలనలో ఒక రైతుగా నేను మా కుటుంబ సభ్యులు పొందినటువంటి లబ్ధి గురించి చెప్పడానికి ఇక్కడ రావడం జరిగిందన్న. ఆ విషయాలు చెప్పడానికి ముందు వీటన్నిటికీ మూలకర్తైన ఒక వ్యక్తిని నేను ఒక రైతుగా గుర్తు చేసుకోవాలనుకుంటున్నానన్న. గతంలో ఎవరు అధికారంలోకి వచ్చినా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు, రైతులను పట్టించుకునేవారే కాదన్న. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దేశానికి పట్టుకొమ్మ రైతన్న, దేశానికి వెన్నెముక రైతన్న అని ఉచిత విద్యుత్ పైన సంతకం చేసిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్న. ఈరోజు మీరు కూడా తండ్రికి తగ్గ తనయుడులాగా రాష్ట్రం నలుమూలలా పాదయాత్ర చేసి ప్రతి ఒక్క రైతన్న గుండు చప్పడి విని నా రాష్ట్రంలో రైతన్నలకు ఎటువంటి సంక్షేమ పథకాలు కావాలని ప్రవేశపెట్టి ఏ ఒక్క పథకం కూడా ఆపకుండా ప్రతి ఒక్కటి అందించినటువంటి ఘనత మీకుందన్న. అదే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతన్నలకు నేను రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా మధ్యలోనే చేతులు ఎత్తేశాడన్న. అప్పుడు రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకునేటువంటి సంఘటన కూడా జరిగిందన్న. అదే రైతన్నలను మీద ఓదార్చడానికి రైతు ఓదార్పు యాత్ర చేపట్టి ఆ యాత్రని మా పుట్టపర్తి నియోజకవర్గంలో కొత్త చెరు నుంచి ప్రారంభించిన సంఘటన మాకంగా గుర్తుందన్న. ఈరోజు మీరు అందిస్తున్నటువంటి రైతు భరోసా వలన ఒక రైతుగా నాకెంతో ఉపయోగం జరిగిందన్న. ఎందుకంటే నాకు పొలం ఉంది, నీళ్లున్నాయి, ఇంట్లో కష్టపడడానికి మనుషులున్నారన్న. కానీ ఆర్థిక స్తోమత లేక ఎన్నో సంవత్సరాలు బీడి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్న. కానీ ఈరోజు మీరు అందిస్తున్న ఈ రైతు భరోసా మేము ప్రతి సంవత్సరము పంట పొలాలకు సాగు చేసుకుంటున్నామన్న. అంతేకాకుండా 0 వడ్డీ రుణాల ద్వారా, ఉచిత పంటల బీమా ద్వారా కూడా మేము లబ్ధి పొందామన్న. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు నా రాష్ట్రంలో రైతన్నకి ఎటువంటి సమస్యలు ఉండకూడదు, ఆర్థిక సమస్యలు ఉండకూడదు, దళారీల చేతిలో మోసపోకూడదని ఎంతో దీర్ఘంగా ఆలోచించి మొట్టమొదటిసారి దేశంలో ఆర్బీకే కేంద్రం ఏర్పాటు చేశారన్న. ఈ ఆర్బీకే కేంద్రం ద్వారా మాకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒకప్పుడు మేము విత్తనాలు తెచ్చుకోవాలన్నా, మందులు తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ ఈరోజు మీరు ఆర్బీకే కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నారు. ఆ విత్తనాల ద్వారా పెట్టిన పంట నష్టపోకుండా ఎంతో నాణ్యమైన మందులు అనుభజ్ఞుల చేత, శాస్త్రజ్ఞుల చేత పరిశీలించినటువంటి మందులు మాకు అందజేసి మాకెంతో అండగా ఉన్నారన్న. అంతేకాకుండా పండినటువంటి పంట ఏ ధర ఉంది మార్కెట్లోని ఈరోజు ఆర్బీకే కేంద్రం ద్వారా మాకు తెలుస్తుందన్న. అంతేకాకుండా ఈరోజు వ్యవసాయ అధికారుల ద్వారా పొలంబడి కార్యక్రమం చేపట్టి రైతన్నలకి అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఏ విధంగా చేసుకోవాలని చెప్పి మెలుకులు మీకు మాకు నేర్పిస్తున్నారన్న. అంతేకాకుండా ఈరోజు ఈ క్రాప్ బుకింగ్, దీనివల్ల ఎవరైనా రైతులు పంట నష్టపోతే, ఒకప్పుడు పంట నష్టపోతే నష్టపరిహారం ఎప్పుడు ఇస్తుందో తెలిసేది కాదన్న. కానీ ఇప్పుడు రైతు ఏ సీజన్లో నష్టపోతే అదే సీజన్లోనే మీరు నష్టపరిహారం అందిస్తున్నారన్న. అంతేకాకుండా ఈరోజు మా కుటుంబానికి వైఎస్ఆర్ పెన్షన్ ద్వారా అమ్మగారికి 90,000 రూపాయలు రావడం జరిగిందన్న. ఒకప్పుడు ఈ పెన్షన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేటివి. కానీ ఈరోజు మీరు రాష్ట్రంలో నూతన ఆలోచన విధానంతో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఉదయాన్నే 1వ తేదీ ఖచ్చితంగా ప్రతి అవ్వతాతలకు ఈరోజు పెన్షన్ అదే విధంగా మీరు చేకూరుతున్నారన్న. అన్న, ఈ ఒక్క విషయంలో మా ఇంట్లో ఒక జరిగిన వాస్తవ సంఘటన చెప్తున్నానన్న. పెన్షన్ ఇచ్చిన తర్వాత మా అమ్మ నా పెద్ద కొడుకు మా పెద్ద అబ్బాయితో, చూడరా నా మనవ డబ్బులు పంపించాడు అని అనిందన్న. వెంటనే మా బాబు, అంటే నేను నీ మనవడు కాదా అంటే, మా అమ్మగారే మీరు తిత్తిలో ఉన్న డబ్బులు ఖాళీ చేసే మనవర్రా, కానీ జగనన్న ఖాళీ తిత్తులకి డబ్బులు వేసే మనవడని చెప్పాడన్న. అంతేకాకుండా ఈరోజు
జగనన్న అమ్మఒడి కార్యక్రమంతో మా కుటుంబానికి 28000 రూపాయలు లబ్ధి చేకూరుందన్న ఈ రోజు మేము ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్న ఈ రోజు విద్యా విధానంలో మీ చేపడుతున్నట్టు మీ కృషి ఏ విధంగా ఉందంటే ఈ రోజు మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక పేద విద్యార్థి ఐక్యరాజ్య సమితిని కూర్చునే స్థాయి వరకు మీరు మాకు ఎంతో సహాయం చేస్తున్నారన్న అంతేకాకుండా వైఎస్ఆర్ చేయుత వలన 56250 రూపాయలు మాకు లబ్ధి పొందిందన్న ఈ పథకాలన్నిటి ద్వారా మా కుటుంబానికి 2,52,000 రూపాయలు మాకు లబ్ధి చేకూరిందన్న కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి రైతన్నలకి ఒక రైతన్నగా నేను ఒకటే చెప్తున్నాను జగనన్న కేవలం రైతన్నలకే కాదు మన కుటుంబంలో చిన్న పిల్లలకు మామయ్యగా ఆడపడుచులకు అన్నగా అవతాతలకు మనవడిగా అన్ని రకాల ఆదుకుంటున్నాడు కాబట్టి మన రైతన్నలందరూ కూడా ఉమ్మడి కుటుంబ సభ్యులలాగా జగనన్నను దీవించాలి దేశమందరూ రైతు దేశానికి వెన్నెముక అంటున్నారు కానీ మా రైతన్నలకు జగనన్నే వెన్నెముక ఎందుకంటే గతంలో ప్రతి ప్రభుత్వం వ్యవసాయం రంగన్నారు కానీ జగనన్న అధికారంకి వచ్చిన తర్వాత అదే వ్యవసాయాన్ని పండుగ చూపించారు కాబట్టి జగనన్న మా కోసం ఇంతగా మీరు దీర్ఘంగా ఆలోచిస్తున్న మిమ్మల్ని మా ఆఖరి శ్వాస ఆగేంత వరకు మా గుండెల్లో పదిలంగా పెట్టుకుంటాం మీరు మాకు కావాలి మళ్ళీ మళ్ళీ జగనన్న రావాలి జై జగన్ జై జగన్ జై జగన్ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ధన్యవాదములు ధన్యవాదాలు రమేష్ గారు రైతులకు అందుతున్న పథకాలను గురించి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలుల గురించి వర్ణించారు